ఈ అజ్ఞాతవాస పరిసమాప్తి ఎన్నటికో కదా. ఎన్ని మాకు Thank you.
ఆడుదునా పాడుదునా? బ్రహ్మణల మాకు మీ సహాయం కావాలి. మాకు లలిత కళాడి రాకుమారులు రణమున కేగవలను, వారి తేరికి మీరు సారథ్యం వహించవలను. ఏదో ఆటపాటలను అలరించమము, ఇట్లు పరిహసింపదగునే రాజనందన. పర్యసించుట కాదు బ్రహ్మణల, నిత్యమే నీకు సారథ్యం అంద నిపుణత్వం కలదని మేము విని ఉంటుంది. అవును గురుదేవ, యుద్ధమునకు వచ్చిన వారు కౌరవులు, రణమున మేమున్నది మా సోదరులు. కావున మీరు పోజయ్యు గురుదేవ. అయినా తప్పదా? తప్పదు బ్రహ్మణల. ఈ శిష్యురాలి అభ్యర్థిను మన్నించి మీరు రణమును కేక తప్పదు. మీరు తప్పదన్నా, తప్పక తప్పదు కదా. పాండవమేచ్చునప్పుడు తగన్ రథ చోదక వృత్తి తల్లి ఆ కంచల చూటికి జయంగల్ గను నచ్చిన ఎట్టి బుద్ధికి గురుదేవ, ఈ శిష్యులాని అభ్యర్థిని మన్నించవలెను. మీరు విడవలేను. తప్పదు బ్రహ్మణ. తప్పక తప్పదు కదా. అటులైన బ్రహ్మణల, మేము మా మాతృదేవి కడకేది ఆజ్ఞ పొంది వచ్చేదాం. అన్నా వెనక విలుపో. ఏమది ఆపశకునం? నాదొక చిన్న మనవి. ఏమిటది? నా బొమ్మ పొత్తికలకు పురువీరుల శిరోంబరములు అలంకరింపబడిందని నా వేడుక. అట్లేగుగాక. బ్రహ్మణల, రణకార్య భారమునున్న మాకు నీవే జ్ఞప్తికి చేయవలేను సుమా. రాకుమారా, మీరో అతి మెత్తన, నేను శృతి మెత్తన. ఏమి తెత్తుమో ఏమి చేతుమో. నీవు వెరప చెంద పని లేదు.
నేను రథమన నుండ నీపై ఈగ కాదు దామన కూడా వాడనవను. ఈ ఉత్తరుడు అనగా ఏమనుకోండివి?
పాండవుల అజ్ఞాతవాస సమయము చేరువ చేరువగా గడపబతున్నది. కానీ ఆ హతకుల జాడా పోబడి ఎంత తనుక తెలియలేమైంది. కావున ఇందున్న వారందరకు నా అభిమతం దరింగపరచద. సమయ సముచిత పిత్యం ఎరుగుట దుర్లభము కావుననే మిమ్మల్ని రాబోరితని వారిని వెతకి గుర్తించటకు తగిన మార్గము నెరింగిన వినిపింపుడు. మిత్రమా, వారు తిరిగి వచ్చుటయు రాజ్యమున కాతబడుటయు జరుగదు, జరగబోదు. వారిని గుర్తించడంత అవశ్యమని భావించిన కరకర సహస్రమట్లు మన గూఢచారులను నరుడెసలకు పంపిన శాస్త్రమక్షయోహ మాత్ర సమద విలాసాన సుయోధన క్షాత్ర సమగ్రీయ సమా వీరందరూ ఇచ్చకమ్మున మెచ్చుకోను పడయచ్చు చిత్రి. ద్రోణుడు ఒక్కడే సత్యము వచించి పితామహ, ఈ ఉపదేశములు మాకు చెరపరిచితములు. వారి మహానుభావతలు ఇంతగా గుర్తెరింగిన మహానుభావులు వారి జాడను గూర్చి లేశవైనను ఎరుగకుందురా. ఎటులైనను తాయల పుట్టు బట్టి నాకు పాండవులను మీరును ఒకటే. వారి జాడ తలసి దాచవలేను అపేక్ష కానీ మీకేమ చెప్పవలేను ఉపేక్ష కానీ నాకు లేదు. కానీ రాజుగా నీవు శాసించినను నేను ఆశించినది ఒక్కటే. మీరు హృదయక్షేమం కొరకు నీ వంశరించ విధానము మారవలేను. నేను ఎరిగిన సత్యమును వసించగను మెరుగు. భూములు సస్యలక్ష్మి దోహలుండైన ధర్మజుడున్న తావున ధర్మము నాలుగు పాదములా వర్తిల్లుచుండును. సకాల వర్షముండును, గోవులు మెరుగెక్కి క్షీర సముద్రములో ఎన్నట్లుండు. అంతేకాక ఆడి పంటలకు లోటుండదు. అవినీతి ధర్మం ఆశించువారు అచ్చటి ఉండరు. పితామహ, ఆ విషయమును మరొక వారు నొట్టి మొక్కలు సభాసదులందరూ చెప్పు.
ముఖస్థుతులతో జీవించవలసిన పని మాతేమి ఉన్న మాట నీకు ఉలికెందులకు రాజులకు అభిమతము కాదు. ఎట్లయినను గురు రాజు ఊరేకుండడు. నడుమ మనిషి వాగ్వయమేలాడుకి జన్మకు సాత్వికం లేని ప్రతి ఉద్యోగం. రాకుమారా,
ఉత్తరాకుమార రాకుమార ఏలైత్ వడం కదా బ్రహ్మణ భీష్ముడు రాముడు దుర్యోధనుడు కర్ణుడు కురుశేన అయ్య బాబాయ్ భయము బాబా ఎప్పటి బండి చూసిన నేను గాలితో యుద్ధం చేయినా ఏమే అని నీ వనరాజు అది ఇచ్చేది నాకు నీ విందుటే కావలేను అది మాత్రము కుదరదు కుదరదా అయితే ఉండు అమ్మా చూడదాన్ని ఓయి నీ అఘాత్యూల భగతుల పైకి పరిగెత్తుపోదకు పడుచువాడు పడుచువాడని కనుకునే ప్రతిభ కోరితిని వృద్ధుడనైనా యుద్ధమే చైనా కాకుమార ప్రతి యువకుడు యుద్ధములకు సిద్ధముగా ఉండి మాతృదేశ సంరక్షణకు ప్రాణములు ఎదురెట్టి పోరాడవలేదు నీకు ఎక్కడ యుద్ధోన్మాదమయ్యా బాబు యుద్ధమునకు తాము ఇక శాంతి స్థాపన చేయవలేను గాని యుద్ధములేనయ్యా యుద్ధములు ఉత్తరోత్తర రాజ్యపాలన చేయవలసిన వాడు రాజ్యపాలన చేయుటకు అన్నగారు ఉంటుంది నేనేదో మంత్రి మండలిలో ఒక సభ్యుడిగా చేరేదా మంత్రిమండలి పని తీర్మానం చేయటే కదా ఇదెక్కడ వింత రాకుమారా ఆపై
రాజనందనా కమ్మని ప్రాణము తీసుకుంటే ఎంతటి వెళ్ళాలా అదే ఎన్నడూ చెక్క మేల ఒక్క పరి ఇంటి దానికి పోయి వచ్చాడు వలలను చపేటములు తిన్నా ధైర్యం వచ్చినట రెండు తిని వచ్చేదను ఓ అమాయకుడా వలలను చపేటము తినినా నీ ప్రాణములు ఉండవు చపేటమునా నీకే భయం లేదు ఉత్తర నన్ను గురించి ఎంతయో సంశయించున్నది నీవును నోటికి వచ్చినట్టు పేలితివి ఇరువురము ఒట్టి చేతులతో గృహమునకు పోయినా పరిహాసమనత్తు కావున నేను గోవులను మరచరా నీవు సారథ్యమున రెండు కాదను విడువు కదా నేను అక్కడికి పోగలను బ్రహ్మణలా నేను రూపమునకు అయిన పురుషుడను నీవా మాత్రము కాదే ఏమి చేతువో ఏమో రాజభోజనము చేసి మెరుగెక్కిన శరీరము బాణమునా చురుకు రణమునా సారథ్య ముందు అవశ్యము వేళకు వారి చూపులు కాదు కదా వారి కంటి చూపు కూడా నేను నీపై పడకలు చేసేదా నిర్భయ చేతస్సు కూడా ఉంది రాకుమార ఆ శమి వృషమున పాండుకుమారుల ఆయుధం ఉన్నవి అందు భగతుల ప్రాణగతము గాంధికం ఉంది దాని తెంపు పట్ల
వినారా? పాండవుల అజ్ఞాతవాస సమయము చేరువ చేరువగా గడపబతున్నది. కాని ఆ హతకుల జాడా పోబడి ఎంత దనుక తెలియలేమైంది. కావున ఇందున్న వారందరకు నా అభిమతం దరింగపరచద. సమయ సముచిత ఎరిగి అరణ్యమునందు తండి ఎట్లా నడుపవలయు. ఎరుగుట దుర్లభము కావుననే మిమ్మును రాబోరితని వారిని వెతకి గుర్తించటకు తగిన మార్గంబు నెరింగిన వినిపింపుడు. మిత్రమా, వారు తిరిగి వచ్చుటయు రాజ్యమున కాకబడుటయు జరగదు, జరగబోదు. వారిని గుర్తించడంత అవశ్యమని భావించిన కరకర సహస్రమట్లు మన గూఢచారులను నరుడెసలకు పంపిన పట్టు చెత్తులు. శాస్త్రమక్షయోహ మాత్ర సమద విలాసాన సుయోధన క్షాత్ర సమర్పణీయ వీరందరూ ఇచ్చకమ్మున చచ్చుకోను పడయచ్చు చిత్రి. ద్రోణుడు ఒక్కడే సత్యము వచించి పితామహ, ఈ ఉపదేశములు మాకు చెరపరిచితములు. వారి మహానుభావతలు ఇంతగా గుర్తెరింగిన మహానుభావులు వారి జాడను గూర్చి లేశవైనను ఎరుగకుందురా? ఎటులైనను తాయల పుట్టు బట్టి నాకు పాండవులను మీరును ఒకటే. వారి జాడ తలసి దాచవలేను అపేక్ష, కానీ మీకేమ చెప్పవలేను ఉపేక్ష కానీ నాకు లేదు. కానీ రాజుగా నీవు శాసించినను నేను ఆశించినది ఒక్కటే. మీరు హృదయక్షేమము కొరకు నీ వంశరించ విధానము మానవలేను. నేను ఎరిగిన సత్యమును వసించగను మెరుగు. భూములు సస్య లక్ష్మి దోహలుండైన ధర్మజుడున్న తావున ధర్మము నాలుగు పాదములా వర్తిల్లుచుండును. సకాల వర్షముండును, గోవులు మెరుగెక్కి క్షీర సముద్రములో ఎన్నట్లుండు. అంతేకాక ఆడి పంటలకు లోటుండదు. అవినీతి ధర్మం ఆశించువారు అచ్చటి ఉండరు. పితామహ, ఆ విషయము సభా
ముఖస్థుతులతో జీవించవలసిన పని మాకేమి ఉన్న మాట నీకు ఉలికెందులకు రాజులకు అభిమతము కాదు. ఎట్లయినను గురు రాజు ఊరేకుండడు. నడుమ మనిషి వాగ్వయమేలాకి అవి పాండు కుమారుల ఆయుధములనియు వాడినట్లు తోచుటకు ధర్మనందుని ఆన కలదనియు తెలిసిన నీకు పాండవుల దారి తెలియకుండా తెలియదని నేను అంటినా బ్రహ్మన్నరా, పాండవులు మాకు ఆత్మబంధువులు, వాళ్ళ గురించి తెలుసుకోనవలేనని నా మనం ఆతృత పడుచున్నది. వాళ్ళ అతడు విధివశంపున ఆపాలు పోచి 12 సంవత్సరాల అరణ్యవాసం చేసి మాట తప్పక అజ్ఞాతవాసం గడుపుచు నీటిటే మీకు లోనందే ఉన్నవారు. మా వీట మాకు లోనరా? ఎవరు వారు? వారు ఎక్కడుందో తెలుపు. కంకుడు ధర్మరాజు బలవంతుడు భీముడు నేను అప్పుడే అనుకుంటుని అంత ఈ నమ్మితిని గాని ఒక్కటి మాత్రం నమ్మతారు. ఏమది? నీవు అర్జునుడు కావు. చూచి ఉలూచి మెచ్చి తలయూచి దోచి తరిగి దోచి చేజాచిన ఎట్టి రూపసి నచ్చిపచుడు కదా సంయోగాచి నే చూసిన నేస రోజమున ఈ కథలేలా నేను నమ్మను. ఆరిపిడుగా చిక్కితివి పిడుగుపడి వేళ ఉచ్చరించు దశనామములు కలవు కదా అర్జునులకు.
అది ఏవి? అర్జున పల్గున పాత్ర కిరీటి శ్వేతవాహన దీవచ్చ విజయ జిష్టు సవ్యసాచి ధనంజయ సకల సుర నికరములు అడ్డుపడిన వెరువక పుండరీకాక్ష సహాయమనై కాండవం భక్తికి ఆహుతి చేసిన బ్రహ్మరుద్రులు ప్రత్యక్షమై అప్రతిహితంబు బాణములం కృష్ణుడం ఏకాదశ నామములు సింగిరి ఈర్వాళ్ళకు అనివారులై నివాత కవచితులను రాక్షసులను మాతలి సారథి కంబుకు ఐంద చందన మెక్కి నేనొక్కడనే గెలిచి తిని ఇంద్రుడు కిరీటమునిచ్చే దేవసంగము సింహమునిచ్చే ఏమి నినద భీషణ శంఖము దేవదత్తమా? సుయోధనుడు గంధర్వరాజు చేసిప్పుడు 14,000 గంధర్వులను వచ్చి అతని విముక్తి కావచ్చు కావాలని భయమునందవలదు. ఆ కురుసేనను గురించి మీ బోధనములను మరల్చద ఊరక చూచుతూ కాదు తుది మా పెద దిశకు పోదము పద